राहुल गांधी गारी सभा सभ्यत्वान्नी रद्दु चेयटं विषयमै कोंत सीरियस गाने आलोचन चेयवलसिन अवसरं उंदी ఎందుకంటే ఇది పార్లమెంటులో చర్చకు ఇది ప్రతిబంధకంగా ఈ నిర్ణయం ప్రతిబంధకాలను సృష్టించే ప్రమాదం ఉంది ఈ నిర్ణయం ఒక ప్రజాస్వామిక చర్చకి ఆటంకంగా మారే అవకాశం ఉంది అందుకని అందరం కూడా దీని గురించి ఇవాల జరుగుతున్న ఈ నిర్ణయాల గురించి ఆలోచించాలి అందుకు గాను ముందుగా కొంత సమాచారం మీకు అందజేస్తున్నా చాలా కీలకమైనదంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 దాంట్లో సెక్షన్ ఎయిట్ ఆర్టికల్ ఎయిట్ సబ్ క్లాస్ త్రీ ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తి పైన కోర్టు శిక్ష వేస్తే ఆ శిక్ష కనుక అమల్లోకి వస్తే అప్పుడు ఆయనని సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు డిస్క్వాలిఫై చేయవచ్చు అంటే చాలా కీలకం శిక్ష పడటమే కాదు శిక్ష అమల్లోకి కూడా రావాలి సరిగ్గా ఈ సెక్షన్లో ఏం రాసిందంటే ఏ పర్సన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ సెంటెన్స్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ఏ పర్సన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ అండ్ సెంటెన్స్డ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ నాట్ లెస్ దెన్ టూ ఇయర్స్ విల్ బీ షెల్ బీ డిస్క్వాలిఫైడ్ అంటే ఇందులో రెండు భాగాలు ఉన్నాయి శిక్ష పడటమే కాదు శిక్ష అమల్లోకి కూడా రావాలి వాస్తవానికి జడ్జి శిక్ష ప్రకటించటమే తీర్పు ప్రకటించటమే కాకుండా తీర్పును సస్పెండ్ చేసి దాని అమలును ఒక నెలపాటు ఆపి ఈ నెలలోగా అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పి వారు సూచన చేసినారు నిజంగా ఇందులో రెండో కీలకమైన భాగం ఏంటంటే డిస్క్వాలిఫికేషన్ చేయవలసి వస్తే సభ్యత్వం రద్దు చేయవలసి వస్తే ఎవరు నిర్ణయం తీసుకోవాలనేది ఈ చట్టంలో లేదు కానీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 ప్రకారం సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ప్రెసిడెంట్కు ఉంటుంది జరిగిన పరిణామాలన్నింటినీ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకొస్తే ప్రెసిడెంట్ గారు ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకి దాన్ని అమలు చేయవలసి ఉంటుంది కానీ ఏకాయకిన లోక్సభ సెక్రటేరియట్ నిర్ణయాన్ని డిస్క్వాలిఫై చేయటానికి ఒక నోటీస్ ఇవ్వటం ప్రకటన చేయటం ఇది వాళ్లకు లేనటువంటి అధికారం పరిధిని మించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారనేది మనం చాలా ఇక్కడ స్పష్టంగా గ్రహించాలి రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉంది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏదో ఒక తొందరపాటు కనబడుతున్నది వెంటనే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని అక్కడ జడ్జిమెంట్ వస్తుంది ఇక్కడ వెంటనే ఒక నిర్ణయం తీసుకోవటం సభ్యత్వాన్ని రద్దు చేయటం వెనకాల మనకు తొందరపాటుతనం కనబడుతూ ఉంది తొందరపాటని ఎందుకంటున్నానంటే ఇంతసేపు నేను చెప్పినట్టు చట్టంలో ఉన్న అంశాలు ఒకటి జరుగుతున్న పద్ధతులు మరొక రకంగా ఉన్నాయి అందుకనే దీన్ని తొందరపాటు అని చెప్పి స్పష్టంగా ప్రకటించవలసి వస్తున్నది ఈ నేపథ్యంలో వారి రాజకీయాలు ఏమున్నా రాహుల్ గాంధీ గారివి వారి సిద్ధాంతాలు ఏమైనా ఒకటి మాత్రం స్పష్టం ఎన్నికై వచ్చినందుకు సభలో తన అభిప్రాయాలను వ్యక్తం చేసే అధికారం వారికి ఉంటుంది ఆ హక్కు వారికి ఉంటుంది చర్చ చాలా విషయాలపై మౌలిక అంశాలపై అదానికి సంబంధించిన ఉదంతం ఇట్లాంటి అనేక అంశాలపై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ తొందరపాటుతనం అనేది నష్టం కలిగిస్తుంది ప్రజాస్వామిక ప్రక్రియలకు విఘాతం కలిగిస్తుంది అనేటువంటి అభిప్రాయం మనకి చట్టాన్ని చూసిన తర్వాత కలుగుతూ ఉన్నది అందుకనే మేము ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ తొందరపాటుతనం పనికిరాదు సభ్యత్వం రద్దు విషయంలో మీరు చట్ట ప్రకారమే నడుచుకోవలసి ఉంటుంది ఏదో ఒక కేసు ఆ కేసు నిజానికి అన్ని రకాలైనటువంటి రాజకీయ నాయకులు కూడా రకరకాలుగా ప్రతి వాదులను విమర్శిస్తూ ఉంటారు చాలాసార్లు దూషిస్తూ ఉంటారు ఇవన్నింటికీ వెంటనే మనం పనిష్మెంట్ అనేది దాన్ని ఒక నేరంగా చూసి వాటన్నింటిపైన ఒక శిక్ష వేయాల్సి వస్తే దాదాపు అందరు రాజకీయ నాయకులు కూడా దీంట్లో చిక్కుకుంటారు మినహాయింపులు కూడా ఉండవు కాబట్టి ఈ నేపథ్యాన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించాలని ఈ డిస్క్వాలిఫికేషన్ నిర్ణయాన్ని ఆపాలని చట్టం ప్రకారం నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజాస్వామికవాదులు కూడా ఇట్లాంటి తొందరపాటుతనాన్ని ఆమోదించకూడదు దాన్ని తప్పనిసరిగా రద్దుకు అందరం కూడా డిమాండ్ చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక ప్రయత్నం చేద్దాం ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రభుత్వాలు నడిచే ప్రయత్నం మనందరిపైన ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యతను నెరవేర్చే ప్రయత్నం చేద్దాం